వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా ఉద్దానం ఈ మాట చెబితే ముందుగా గుర్తుకొచ్చేది కిడ్నీ మహమ్మారి దశాబ్దాలుగా వేధిస్తుంది ఈ రోగం ఉద్దానం ప్రజలను కబలిస్తుంది ఉన్న జనాభాలో సగం మంది కిడ్నీ బాధితులే అసలు ఈ వ్యాధి మూలమేంటి ఎలా వస్తుంది ఇంతలా ఎందుకు వ్యాప్తి చెందుతుంది అన్న విషయాలపై క్లారిటీ లేదు ఉద్దానంలో జీడీ కొబ్బరిపై ప్రయోగించే రసాయనాలు మూలంగా వ్యాధి ప్రబలిందని ఒకరు ఇక్కడ భూగర్భ జలాలు కలుషితం కావడం వ్యాధికి కారణమని మరొకరు సముద్రం చెంతనే ఉండడం కారణమని ఇంకొకరు ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారే తప్ప దీనిపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి వ్యాధి మూలాలు మాత్రం కనుగొనలేకపోతున్నారు దశాబ్దాలుగా కిడ్నీ మహమ్మారి ఉద్దానం ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుంది ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో కిడ్నీ బాధితులు చనిపోయారు అన్న వార్త వెలుగులోనికి వస్తుంది అయితే దశాబ్దాలుగా ఈ సమస్య ఉన్నా ప్రభుత్వాలను కదిలించేలా కిడ్నీ బాధితుల సమస్య సత్వరమని చాటి చెప్పింది మాత్రం పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో మిత్రపక్షంగా ఉన్న పవన్ ఉద్దానం ప్రాంతాన్ని పర్యటించి అక్కడ ప్రజల జీవన స్థితిగతులను స్వయంగా తెలుసుకున్నారు కిడ్నీ మహమ్మారి గురించి తెలుసుకొని చలించిపోయారు దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు అందించారు ప్రభుత్వాల్లో కదలికను తీసుకొచ్చారు ఆయన పోరాట పుణ్యమే శుద్ధ జలాల ప్లాంట్లు కిడ్నీ బాధితులకు పింఛన్లు పవన్ విజ్ఞప్తి మేరకు రెండు వేల ఐదు వందల చొప్పున పింఛన్లు మంజూరు చేశారు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు కిడ్నీ వ్యాధికి భూగర్భ జలాలు కలుషితం కావడమే ఒక కారణమని ఒక అధ్యయనం తేల్చింది దీంతో కేంద్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో పంతొమ్మిది వందల కోట్ల వ్యయంతో ఉధానం ప్రాంతానికి సురక్షితమైన తాగునీటి అందించేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది తొలి విడతగా నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు చేసింది ఇంతలో ప్రభుత్వం మారింది అయితే అదే ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న జలజీవన్ మిషన్ నిధులు యాభై శాతం రాష్ట్ర వాటా నుంచి యాభై శాతం సమకూర్చి మొత్తం ఏడు వందల కోట్ల వ్యయంతో ఉద్దానం సుజల ధార ను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది అయితే ఇందులో సగం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న క్రెడిట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే కుట్టేస్తుంది కిడ్నీ రీసెర్చ్ కేంద్రంతో పాటు ఆసుపత్రి విషయంలో సైతం గత ప్రభుత్వంలో కదలిక వచ్చింది పవన్ ఒత్తిడి మేరకు చంద్రబాబు సర్కార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది యాభై కోట్లు మంజూరు చేసింది అందుకు సంబంధించి స్థలం కూడా కేటాయించారు ఆ తర్వాత ప్రభుత్వం మారింది అయితే వైసీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణంతో పాటు ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది కానీ ప్రజారోగ్యం విషయంలో అత్యవసర సేవలుగా భావిస్తున్న వీటిని నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరిగింది సుమారు ఐదేళ్ల పాటు నిర్మాణ ప్రక్రియ కొనసాగింది ఇప్పటికీ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి కానీ అవన్నీ పట్టించుకోకుండా బయటకు రంగులు వేశారు లోపల నిర్మాణ పనులు చాలా వరకు జరగాల్సి ఉంది అత్యాధునిక యంత్రాలు పరికరాలు సైతం అందుబాటులోనికి రాలేదు వైద్య నిపుణులు సిబ్బంది నియామకం జరగలేదు వీటన్నిటిపై స్పష్టత రాకుండానే కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో పాటు ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధపడుతుండడం ముమ్మాటికి రాజకీయ లబ్ధి కోసమేనని తెలుస్తుంది రీసెర్చ్ అంటేనే అధ్యయనం దానికి నిపుణులు అవసరం వివిధ అంతర్జాతీయ యూనివర్సిటీలు అధ్యయన సంస్థలు రీసెర్చ్ చేశాయి కానీ వ్యాధి మూలాలు కనుగొనలేకపోయారు ఇప్పుడు కేవలం భవనం నిర్మించి నిపుణుల నియామకం మారిస్తే మాత్రం అసలు లక్ష్యం దెబ్బతింటుంది